బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రహస్థితులు అస్సలు లేవు మరి అధికార యోగం కూడా లేదు అని చెప్పేసి మీరు గతంలో చెప్పారు అనుకున్నట్టుగానే ఆయన ఆరోగ్యం సరిగా లేదు జారిపడి తుంటి ఎముక విరిగింది ప్రస్తుతం సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతున్నది వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండబోతుంది గతంలో వారి యొక్క జాతకాన్ని పరిశీలించడం జరిగింది వారికి అష్టమాన శని దశమ స్థానములో గురువు పంచమ స్థానంలో సూర్యుడు కుజుడు ఉండడం వల్ల పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే జరిగింది ఈ రోజున మొన్నటి రోజున చిన్నగా మనకు తుంటికి ఇబ్బంది జరిగింది వారికి అపమృత్యు బాధ అష్టమ శని బాధ ఈ చిన్న ఇబ్బందితోనే తొలగిపోయింది అనేటువంటిది మా జ్యోతిష వర్గాలు అందరూ కూడా మేము అందరం కూడా నమ్ముతున్నాము అదేవిధంగా వారికి రాబోయేటువంటి రోజులలో పదకొండవ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది అదేవిధంగా ఒక రెండున్నర మాసాల తర్వాత కుజుడు కూడా మంచి ఆరో స్థానంలోకి రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ అన్ని శుభాలు జరుగుతాయి వారి యొక్క పార్టీకి కూడా అంత శుభమే జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు ఏ విధమైనటువంటి భయపడవలసినటువంటి ఆందోళన పడవలసినటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఈ గ్రహస్థితుల ప్రకారం కావచ్చు మీ విశ్లేషణ ప్రకారం ఎన్ని రోజులు ఇబ్బంది పడేటువంటి ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా గ్రహస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఏవన్నైతున్నాయా గతంలో కూడా చెప్పడం జరిగింది గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే తప్పనిసరిగా ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఒక ఐదు రోజులు మాత్రం అనుకూలంగా లేదు ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి సూర్యుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి ఒక డెబ్బై ఐదు రోజులు మనకు అనుకూలంగా లేదు కాబట్టి తప్పనిసరిగా ఒక డెబ్బై ఐదు రోజుల కాలం అయితే మనం ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ డెబ్బై ఐదు రోజుల కాలం తర్వాత అంటే ఒక వంద రోజుల కాలం తర్వాత మనకంతా కూడా శుభమే జరుగుతుంది అనారోగ్యానికి గురయ్యారు ఇప్పుడు తాజాగా కాలు జారి పడిపోవడంతో ఎంక విరగడము ఇదంతా ఆసుపత్రి పాలయ్యారు దీంతో పాటు న్యాయపరమైనటువంటి వివాదము చిక్కులేమన్నా వచ్చే అవకాశం ఒకటే మనం గమనించవలసింది అష్టమాన శని మనం రెండు విధాలుగా మనం ఆలోచించుకోవాలి ఒకటి న్యాయపరమైన ఇబ్బంది అయినా పెడుతుంది లేదా లేకుంటే ఏదైనా ప్రాణానికి ముప్పైనా తీసుకొచ్చి అనారోగ్యపరమైన ఇబ్బందులైనా తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వారు చేసినటువంటి పూజ బలం చేత వారు చేసినటువంటి మంచి కార్యక్రమాల చేత పెద్ద ఆపద జరగకుండా చిన్న ఆపదతోనే తొలగిపోయింది కాబట్టి ఏ ఇప్పుడు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు కానీ బా పెద్ద అనారోగ్యమైనటువంటి సమస్యలు ఏవి కూడా రావు అన్ని సమస్య పోతాయి అంతా చాలా బాగుంటుంది అంటే మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు రెమెడీగా ఏం చేస్తే బాగుంటది ఏమి ఏమి సలహా ఇస్తారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నవగ్రహ జపాలు గాని నవగ్రహ శాంతులు కానీ మనం చేయడం బాగుంటుంది దానికి సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు గాడు కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది మొత్తం మీద గ్రహస్థితులు సరిగా లేనట్టయితే ఎవరైనా సరే ఇబ్బంది పడక తప్పదు అనేటువంటి అభిప్రాయం వారి మాటల్లోనే ఉన్నాం తాజాగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మరొక డెబ్బై ఐదు రోజుల పాటు అనారోగ్యం పారు ఉండడం అలాగే ఇతరత్ర ఇబ్బందులు కలగడం అనేది చాలా సహజంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలోనే గ్రహస్థితి సరిగా లేదు అధికారం చేరాదే అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు తాజాగా మరి నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు సరిగా లేనందువల్లనే ఇట్లాంటి స్థితి ఏర్పడుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో సుమంత్ తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది